नमस्ते ना पेर संदीप चूस्तुंदे आर्बी न्यूस बुलेटिन मुंदुगा हेडलाइंस एमएलसी ओट्ल कोसम केसीआर कूतुरु कविता अबद्धालनु प्रचारं चेस्तुन्नारनि विमर्शिंचिन आईएनटीयूसी नायकुलु सायंपेटलो जरिगिन सर्वसभ्य समावेशंलो पाल्गोन्न एमएलए गंड्र वेंकटरमणारेड्डी బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్సీ కార్పొరేషన్ లోన్లను మంజూరు చేయాలన్న టీఎస్ఎంఆర్పిఎస్ నాయకులు మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీరు అందించే ప్రక్రియలో జాప్యం జరిగితే సహించేది లేదంటూ మిషన్ భగీరథ డీఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ రూరల్ జిల్లా షాయంపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్రజ్యోతి హాజరయ్యారు వివిధ శాఖల్లో జరుగుతున్న పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు తాగునీరు అందించే ప్రక్రియలో జాప్యం జరుగుతుందని మిషన్ భగీరథ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు సర్పంచ్ గారు అక్కడ ఉంటే పబ్లిక్ డిమాండ్ బట్టి మరి ఏం డైరెక్టర్ వస్తున్నాయని అంటాడు అంటే దాన్ని అర్థం చేసుకోవాలి ఏం అంటున్నాడు రొటీన్ అనాలసిన అవసరం లేదు అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉండే ప్రెషర్ బట్టి ఫోన్ ఎంత గొడవ పడ నీళ్ళు పొందునైనా యాక్సిడెంట్ తోటి మరి ఏదైనా నీళ్ళు పొందునైనా అంటారు అది ఏం అంటే పెద్ద తప్ప ఆ ఏజెన్సీ నెంబర్ కూడా తీసుకోండి ఎవడైతే స్పీడ్ మీద ఉంటాడో వాళ్ళ నెంబర్ కూడా రాసి పెట్టాడు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ పంటలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలంటూ సూచించారు భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గండ్ర తెలిపారు అనంతరం చలివాగు ప్రాజెక్టు నుండి యాసంగి పంట కోసం నీటిని విడుదల చేశారు నీటిని విడుదల చేయడం జరిగింది ఈ చలివాగు ప్రాజెక్టు కింద దాదాపుగా ఆఫీషియల్ గా 3400 ఎకరాలకు ఫస్ట్ క్రాప్ లో ఇవ్వడం జరుగుతుంది జనరల్ గా సెకండ్ క్రాప్ కొంత రొటేషన్ సిస్టం లో ఇస్తారు కానీ సార్ ఎక్కువ వరకు ఎందుకంటే బాగా వర్షాలు ఉన్నాయి దేవాదల మొదటి ఫేస్ లో పంప్ హౌస్ ఉంది కాబట్టి నేను ఇంజనీరింగ్ ఎస్సి గారిని ఈ గారిని సి గారిని కూడా కోరినా ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ రైతులకు ఇస్తూ పైకి తీసుకోవమన్నాను వారు కూడా దానికి సానుకూలంగా స్పందించింది కాబట్టి ఈసారి ఎక్కువ సంఖ్యలో ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం కాబట్టి రైతు సోదరులు నీటిని పొదుపుగా వాడుకోవాలి ఎందుకంటే ఇది సెకండ్ క్రాప్ లో వాటర్ ఎవాపరేషన్ ఉంటది వాటర్ యొక్క ఎక్కువ కూడా నీళ్ళు వేస్ట్ అయితే కాబట్టి దీన్ని పొదుపుగా వాడుకోవాలి వీలైతే ఆరుతడి పంటలు ఆరుతడిగా నీళ్ళు పెట్టుకోవాలి ఆ రకంగా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ సందర్భంగా రైతు సోదరులను కోరుతా ఉన్నాం అదే సందర్భంలో సలివాగు కాలువలు చాలా సంవత్సరాల నుంచి కొంత డ్యామేజెస్ కూడా అయినాయి చివరి వరకు కూడా ఎక్కడికైతే నమ్మన్నపేట వరకు ఆయకట్టుగా చివరి వరకు పోవాలో టేలిని వరకు కొంత పోవడంలో ఇబ్బంది జరుగుతూ ఉన్నది కాబట్టి ఎన్ఆర్జీఎస్ నుంచి కాలువలలో ఉండేటువంటి ఇసుక మేటలు కానీ చెట్లను కానీ తొలగించడానికి ఎన్ఆర్జీఎస్ను వాడుకోమని కోరడం జరిగింది దానికి పనులు కూడా జరుగుతున్నాయి దీన్ని పర్మనెంట్గా రిపేర్ చేయడం కొరకు గతంలో 3,82,00,000 రూపాయలు శాంక్షన్ అయినాయి కానీ ఆ రోజు దేవాదల మైనర్ ఇరిగేషన్ కొంత జాప్యం వల్ల టెండర్ విలువలకు పోయినాం మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాల రిపేర్లు కాలువల రిపేర్లు ఈ కాలువకు సంబంధించినటువంటి కట్ట స్ట్రెంథనింగ్ రివిటింగ్ అన్నీ చేయడానికి దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో తిరిగి ప్రతిపాదనలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినాం అవి వీలైనంత తొందరలో వస్తాయనుకున్నాం మార్చి లోపల టెండర్లు కూడా పిలిపియాలని ఆశాభావంతున్నాం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉన్నది తప్పకుండా ఇది తొందరగానే శాంక్షన్ అవుతుంది సభ్య సమావేశంలో మండల సమస్యలన్నీ కూడా మరి తాగునీరు సమస్య వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష రేపు రాబో రోజుల్లో పామాయిల్ పంటను పెద్ద మొత్తంలో సాగు చేసే పద్ధతి అదేవిధంగా వైద్యం పట్ల అప్రమత్తంగా ఉండడం ఇవన్నీ కూడా సమీక్షించడంతో పాటు సింగరేణి కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఐఎన్టీసీ నాయకులు జోగు బుచ్చయ్య ఆరోపించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సింగరేణి ప్రాంతంలో ఉన్న గ్రాడ్యుయేషన్ ఓట్ల కోసం కేసీఆర్ కూతురు కవిత అబద్దాలను ప్రచారం చేస్తుందన్నారు మంగళవారం ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు గతంలో కేసీఆర్ అధ్యక్షంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఇచ్చినటువంటి వాగ్దానం కార్మికులకు కార్మికులు 36 రోజులు స్ట్రైక్ చేసి తెలంగాణ రావడానికి సహకరించినందుకు ధన్యవాదాలు నేను కార్మికులకు అందుబాటులో ఉండి
ఎంత సేవైనా చేస్తా అని చెప్తూ కొన్ని హామీలు ఇచ్చాడు. హామీలల్లా సిగరేని కార్మికునికి సొంత ఇంటి కల నేను తక్షణమే నెరవేరుస్తానని చెప్పాడు, కానీ ఇంతవరకు నెరవేర్చలేదు. అదేవిధంగా మొన్న ఎరుకసీరి కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే పేరు మార్పిడి విషయంలో తక్షణం ఎవరెవరికైతే పేరు మార్పిడి అవసరం వస్తుందో వాళ్లకు తప్పకుండా పేరు మార్పిడి చేస్తారని చెప్పి ఆ ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిండ్రు. అది ఇంతవరకు అమలు కాలేదు. అదేవిధంగా కేసీఆర్ గారు ఏం చెప్పారు, భూగర్భ గనుల్లో పనిచేసేటువంటి కార్మికుల కష్టార్జితం మిగలాలంటే వాళ్లకు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని నేను కేంద్ర గవర్నమెంట్తో చెప్పి రద్దు చేపిస్తానని చెప్పాడు. కానీ ఇంతవరకు దాని ఊసే లేదు. వాళ్ళ బిడ్డ మాత్రం పక్కా చెప్తాంది, మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కార్మికుల హామీలన్నీ నెరవేర్చినామండి, ఏదైనా ఒకటి ఆరా మిగిలి ఉంటే తప్పకుండా మేము చేస్తామని చెప్పి మళ్ళీ హామీ ఇస్తుంది, అసలే చేయలేదు కాబట్టి. అదేవిధంగా కార్మికుడు కట్టుకున్న ఇంటికి అటువంటిది 10 లక్షల రూపాయలు రుణం ఇస్తున్న కేసీఆర్ గారు ఇంతవరకు కనీసం 10 లక్షలు కాదు కదా 10 రూపాయలు సాయం చేయలేకపోయింది. రిటైర్మెంట్ అయిన కార్మికులు వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అనారోగ్యం ఏర్పడినప్పుడు వాళ్ళ హాస్పిటల్కి పోతే మీ దగ్గర 40,000 రూపాయలు కట్ అయినమాట వాస్తవం కావచ్చు మాకు తెలియదు, కానీ మీకు మాత్రం ట్రీట్మెంట్ చేయలేమని చెప్తా ఉన్నారు. అంటే 100 రూపాయలు కంపెనీ కట్ చేసుకున్నప్పటికీ కూడా ఈ ద్వారా కూడా కనీసం రిటైర్మెంట్ కార్మికునికి ఎవరికి హెల్త్ పరంగా వాళ్ళు ఎక్కడ కూడా కార్పొరేట్ హాస్పిటల్ పంపినటువంటి దాఖలాలు లేవు. ఇందులేక మొన్న కూడా కార్మికులు పోతే మేము ఏం చెప్తారు సూపరింటెండెంట్స్ ఇట్లా, అలాంటిది మాకు జియో రాలేదు నిజయం. కానీ కార్మికునికి రోగం వచ్చడానికి జియో లేదు. కవిత గారికి సింగరేణి వ్యాప్తంగా ఏ మాత్రం అనుభవం లేదు కాబట్టి తప్పుడు ప్రచారం చేసి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కార్మికుల పిల్లలై గ్రాడ్యుయేషన్ ఓట్లు ఉన్నాయి కాబట్టి కార్మికుల మభ్య పెట్టి ఏదో అవసరం తీసినట్టుగా గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినట్టుగా ప్రయత్నాలు చేస్తూ కార్మికుల ముందుకు మరోసారి రాబోతున్నందుకు మీకు ఎగరైనా కొంచెం తెచ్చుకోండి. జ్ఞానం ఉన్నదో లేదో మాకు తెలియదు, మీకు కానీ కార్మికులని కానీ ప్రజలని కానీ మోసం చేసే ప్రయత్నాలు మీ నాన్నతో పాటు కనుక మీరు అదే ప్రయత్నం చేసేది ఉంటే నిజామాబాద్లో ఏ తీరుగా ఓడిపోయినో అదేవిధంగా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ మీద నమ్ముకొని ఎమ్మెల్సీని మీరు ఎవరైతే బలపరుస్తున్నారో ఓడిపోవడం పక్కా ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని తెలిపారు. భూపాలపల్లి జిల్లా తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ను శ్రీహర్షిని ఆవిష్కరించారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీఆర్ఎంఈఏ జిల్లా అధ్యక్షులు వసంతరం, ప్రధాన కార్యదర్శి కూచన రాజు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సజన్ ప్రసాద్ గారికి, సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్తగా ఏర్పడినటువంటి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే పంచాయతీరాజ్ వ్యవస్థ నిజంగా పెద్దలు మాట్లాడినట్టు చాలా పెద్దది. మరి మన డిపార్ట్మెంట్లు అంటే దాదాపు చాలా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి పనులు కూడా అనుమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతి అభివృద్ధి పనిలో మరి మన డిపార్ట్మెంట్ చేస్తున్న కృషి ఏందో నేను స్వయంగా ఈ సంవత్సరం నెల నుండి చూస్తూ ఉన్నాను. సో నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో అనుసంధానంగా పనిచేయడం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. అందరూ కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తారు. మరి ప్రసాద్ గారు చెప్పినట్టు ఇక్కడ ఉమ్మడి చిన్న జిల్లాలో ఏర్పాటు చేసుకున్న తర్వాత అభివృద్ధి ఇంకా ముందుకు వేగంగా జరుగుతుందని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాము. అయితే క్యాడర్ స్ట్రెంత్ కావచ్చు, ఇంకా చాలా సమస్యలు వారు వివరించినట్టు ఆ సమస్యలు అన్నీ ఉన్నాయి. అన్ని కూడా మా దృష్టిలో ఎప్పటి నుండే ఉన్నాయి. అయితే మేము చాలా రోజుల నుండి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అందరము కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని సీఎం గారి దగ్గరికి ఈ మనకున్న సమస్యలన్నీ కూడా మీకే కాదు ఎంప్లాయీస్ మీ తరఫున మాకు అందరికీ ఉన్న సమస్యలు, ఎందుకంటే ఇంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఎన్ని పవర్స్ ఉండేవి అనేది నాకంటే ఎక్కువ ఇంకా మీకు తెలుసు, అందరూ చాలా సీనియర్ ఎంప్లాయీస్ కాబట్టి. సో అలాంటివన్నీ కూడా చాలా తగ్గిపోయినాయి. అవన్నీ వాటిపైన కూడా సీఎం గారి దృష్టి ఒకసారి తీసుకెళ్ళి మరి మనకి కూడా కొన్ని డిపార్ట్మెంట్స్లో లేదా కొన్ని పవర్స్ మాకు కావాలని చెప్పేసి మేము కూడా మాట్లాడాలని అనుకున్నాం. యువత వ్యాయామం క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్ గండ్ర హరీష్ రెడ్డి అన్నారు.
భూపాలపల్లిలోని అంబేద్కర్ స్టేడియంలో ఉమ్మడి భూపాలపల్లి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు జరిగాయి. మున్సిపల్ కౌన్సిలర్ హరీష్ రెడ్డి సహకారంతో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో టీఆర్ఎస్ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క టోర్నమెంట్ రెండు జిల్లాల టోర్నమెంట్ ఏమాత్రం కొంచెం ప్రచారంతో కూడా ఇప్పుడు 80 టీంలు దాదాపు పాల్గొనడానికి వచ్చినటువంటి సందర్భంలో ప్లేయర్లంతా కూడా కొంచెం డిసిప్లిన్గా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఏదైతే టోర్నీ నిర్వాహకుల కోరిక మేరకి వారి యొక్క నిబంధనల మేరకి ఈ యొక్క టోర్నీని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాల వలన స్థానిక ఈ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో చుట్టుపక్కల వచ్చేటువంటి ఏదైతే క్రీడాకారులందరికీ కూడా ఈ యొక్క స్థానిక వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. దీని ద్వారా ఏదైనా అవసరమైతే భూపాలపల్లి జిల్లా యొక్క జిల్లాలో మీకు ఏదైనా పని ఉండి అవసరం వచ్చిన సందర్భంలో మా యొక్క నరేష్ గారిని సంప్రదిస్తే వారు ఇక్కడ ఏ పని ఉన్నా కానీ వారు మాకు చెప్తారు. మేము వారితో కోఆర్డినేట్ చేసి మా చైర్మన్ గారితో కోఆర్డినేట్ చేసి అలాగే ఏదైనా అవసరం ఉంటే మా ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసి మీ యొక్క ఏదైనా సమస్యలు వచ్చిన సందర్భంలో మేము మేము సతాగా మీ అందరికీ తోడుంటాం. మానసిక ఒత్తిడి అలాగే దేహదారుఢ్యము స్నేహభావము పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఈ క్రీడల వల్ల ఇప్పుడున్న ప్రపంచాన్నే గడగడలు ఆడిస్తున్న మహమ్మారి కరోనాను ఎదుర్కోవాలంటే ఈ యొక్క క్రీడలు వ్యాయామం చాలా అవసరము. కాబట్టి ఈ వేదిక ద్వారా నేను ఈ యొక్క క్రీడాకారులకు క్రీడాభిమానులకు అందరికీ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే ప్రతిరోజు తప్పకుండా క్రమం తప్పకుండా వ్యాయామం గ్రౌండ్లో ఏది వీలుంటే అది స్పోర్ట్స్ ఆటలు కానివ్వండి కబడ్డీ కానివ్వండి క్రికెట్ కానివ్వండి లాస్ట్కి వాకింగ్ ద్వారానైనా కూడా మీరంతా కూడా గ్రౌండ్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ గంట కేటాయించాలని నేను ఈ వేదిక ద్వారా మనవి చేస్తున్నాను. గ్రామీణ ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం సహకార కేంద్ర బ్యాంక్ ఏటీఎం సేవలను ఏర్పాటు చేయడం జరుగుతోందని జాతీయ సహకార బ్యాంకుల సమాఖ్య చైర్మన్ కరీంనగర్ జిల్లా సహకార సంఘం చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటరం మండల కేంద్రంలో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఏటీఎం సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం రాబోయే కాలంలో సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు సభ్యులు కృషితో ముందుకెళ్లాలని సహకార బ్యాంకులను మొత్తం కంప్యూటరీకరణ చేసి ఖాతాదారులకు వివిధ సేవలు అందించడం జరుగుతోందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల సింగిల్ విండో చైర్మన్లు డైరెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏటీఎం ఫిక్స్ అయి ఉంది కానీ నేనే రావాలి ఓపెన్ చేయాలని వీళ్ళందరూ అనడం ఇన్ని రోజులు ఆగడం జరిగింది. ఇవాళ ఎట్టకేలకు అవకాశం వచ్చింది, ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. పాత బ్యాంక్ ఇది 1978లో ఈ బ్రాంచ్ ఓపెన్ అయింది. మరి 78లో ఓపెన్ అయినా మేము మొదటిసారి 2005లో అధ్యక్షుని అయినప్పుడు నారాయణ రెడ్డి గారు కూడా అప్పుడు కాటారం పిఎఫ్పిఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడు పూర్తిగా అంటే అటు పక్క కుడి పక్క ఉండే చూస్తుంటే ఆనందంగా ఉన్నది. బిజినెస్ దాదాపు 65 కోట్ల వ్యాపారం ఈ బ్రాంచ్ ద్వారా చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. 22 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి, 42 కోట్ల లోనింగ్ కూడా చేయడం జరిగింది. బంగారు ఆభరణాలు, ఎస్హెచ్జీస్, హౌసింగ్ లోన్స్, ఇతర లోన్స్, వ్యవసాయంతో పాటు అనేక రకాల ఈ ప్రాంత వాసులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేనేజర్ సిబ్బంది అందరికి కూడా నేను అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏటీఎం కార్డులు కూడా 5,700 కార్డులు ఇచ్చిండ్రు. ఎస్ఏఓ లోనింగ్ కూడా 13.5 కోట్లు అందించబడ్డాయో. ఇవాళ మా సభ్యులకు ఖాతాదారులకు వ్యవసాయంతో పాటు వారి అన్ని అవసరాలు తీర్చే విధంగా బ్యాంకు తయారు కావాలనే ఆలోచనతోని ఇవాళ ఈ కమర్షియల్ లోన్స్, రీటైల్ లోన్స్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా ప్రభుత్వం ఏదైతే ఫిక్స్ చేస్తుందో దాని ప్రకారం పంట రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రతి పంటకు ఒక రకంగా ఉంటుంది. పత్తి పంటకు వేరే, వరి పంటకు వేరే, మిర్చి పంటకు వేరే, ఈ రకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ రకంగా నేను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆ రకంగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకే ఎస్సీ కార్పొరేషన్ లోన్లను మంజూరు చేయాలని టీఎస్ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీఎస్ఎంఆర్పిఎస్ నాయకులు జయశంకర్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
मैं राष्ट्र अध्यक्ष मैं वंगपेल सीना मैं मेड़पाप आध्र्यो मरी कलेक्टर आफीसू मरी मुटड़ जो मरी येदेमना मरी असल लब्धिदार मरी बैंक रुणा अंदक मरी मध्य बोकर मरी दरार मरी अभी वर्तिनाई मरी बैंक मेनेजर् उन्नत मैंने वर्गल के इच्छा तप मरी पेदोल की लेदानी सदर्भं गुर्तना यदेमना मरी बैंक दिलते मरी इनवाइसकोमटर मरी बैंक सूरीटी अड़तावर आ सूरीटी बैंक पेटलेम का बट्टे लोन मैं दूर अवतनाबी मरी एना लब्धिदार ने सदर्भंग डिमेंड मरी एस कॉर्पोरेशन लोन मादिगा उपकुलाल को मरी बैंक तो संबंध लेकिन लोन 10 लक्षलकु तग्गकुंडा लोन सांक्षन चेसी अदे विधा बैंक तो संबंध लेकिन नेरगा लब्धिदारुलके अंदजेयालनि राष्ट्र कमिटी इच्चिन पिलुपु मेरकु ईरोजु जिल्ला कमिटी आध्वर्यंलो कलेक्टर गारी कलेक्टर आफीस मुट्टडितो भागंगा कलेक्टर गारिकि मेमोरन इव्वडं जरिगिंदि ఇది మరి బ్యాంకులతోటి సంబంధం లింకులు పెట్టి లోన్లు సాంక్షన్ చేయడం వల్ల మరి లబ్ధిదారులు లోన్లు సగలంలో పొందలేకపోతున్నారు అని చెప్పనేసి ఈ రోజు ఎంఆర్పిఎస్ టిఎస్ డిమాండ్ చేస్తా ఉన్నది సాధ్యమైనంత వరకు సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేస్తామని కాటరం మండల సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక నాయకులు తెలిపారు జయశంకర్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు కాటర మండల సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక నూతన కమిటీకి ఏర్పాట్లు చేసినట్లు నాయకులు తెలిపారు. కాటర మండల అధ్యక్షునిగా బాపును ప్రధాన కార్యదర్శిగా సుధాకర్ను నియమించినట్లు తెలిపారు. చట్టం రక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు చర్లపల్లి వెంకటేష్ గారి ఆదేశాల మేరకు కాటర మండల సమాచార హక్కు చట్ట రక్షణ వేదిక అధ్యక్షులుగా పుట్ట బాబు గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా పుట్టబాబు గారు సాధ్యమైనంత వరకు సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేసి మంచి స్థానం కల్పించాలని కోరడం జరిగింది. సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక కాటర మండల నూతన కమిటీ సందర్భంగా ఈ రోజు జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో వెంకటేశ్వర గౌడ్ గారు అదే విధంగా సీనియర్ నాయకులు మెట్టు పురుషోత్తమ అన్న నారమల్ల సారన్న గారు మరి మాజీ అధ్యక్షులు వీరందరూ కలిసి నన్ను ఎన్నుకోవడం జరిగింది మండల అధ్యక్షునిగా. మరి సమాచార హక్కు చట్టం అనేది ప్రజల్లో వజ్రాయుధం లాంటిది, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పి ప్రతి అధికారులలో జవాబుదారం దరితనం వచ్చేలా చూస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు లచ్చక్క ముచ్చట్లను చూద్దాం. ఆవుని పవిత్రమైన జంతువు అని అంటుంటారు చాలా మంది. అందుకే దానికి గోమాతని పిలుచుకుంటా పూజలు చేస్తుంటారు. అంతేందుకు, ఇంటి ముంగటకొస్తే దానికి పండ్లో పలహారమో తినిపిస్తారు కూడా. ఇంకా కొందరైతే దానికి కాళ్ళను గడిగి పసుపు రాస్తుంటారు. అయితే గిట్ల చేసిన వాళ్ళని మనం చాలా మందినే చూసినాం, కానీ అదే ఆవుకి పుట్టినరోజు జరిపి కేక్ కట్ చేసిన వాళ్ళని ఎక్కడైనా చూసిరా? అయితే చూడనోళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు చూడుర్రి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే లక్ష్మి. అగో అందరేమో ఆవు కేక్ తినిపిస్తున్నారు, ఈమెమో హ్యాపీ బర్త్డే లక్ష్మి అంటున్నది. మరి ఈ ఆవును పెంచుకున్నామో పేరు లక్ష్మీనా అని అనుకుంటున్నారా? కాదు కాదు, ఈ ఆవు పేరే లక్ష్మి. దీన్ని వీళ్ళు 5 ఏళ్ల నుంచి పెంచుకుంటున్నారట. అందుకే ఈ పెద్దబాబు దీన్ని వీళ్ళ సొంత బిడ్డ లెక్కనే చూసుకుంటాడట. 5 ఏళ్ల నుంచి ప్రతి ఏడాది బర్త్డే చేస్తున్నాడు. అట్లనే ఈ ఏడు కూడా ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఈ లక్ష్మీ ఆవుకు కేక్ తెచ్చి బర్త్డే జరిపిండ్రు. అప్పటి నుండి 5 సంవత్సరం ఇదే, అక్కడి నుండి సాగుతూనే ఉన్నాము. 5 ఏళ్ళ నుండి బర్త్డే చేయనే చేస్తున్నాము. మా కుటుంబం మా సంసారమే సాగుతూ ఉంది. ఇది మా పిల్లలతోనూ సాగుతూ ఉంది, మా కుటుంబమునే పెద్దగా చేసింది. అందుకని 10 సంవత్సరము బర్త్డే చేసుకుంటున్నాము మా కుటుంబం అంతా కలిసి. ఈయన పేరు చిన్నారాయుడు, అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మందలపల్లి ఊరు. ఇట్లా ఈ ఆవు పాలు తాగినందుకు ఎంతో ప్రేమ కొద్దీ చూసుకుంటున్నారు.
దీన్ని ఒక్కదాన్నే కాదు, దీనికి పుట్టిన దూడను కూడా మనవరాలు అనుకుని దానికి కూడా సరస్వతి అని పేరు పెట్టి దానికి కూడా బర్త్డే జరుపుతుండు. ఇట్లా మన కోసం ఉన్న జంతువులను ఎల్లప్పుడూ గిసొంటి ప్రేమని అందరు చూపించాలని అంటున్నారు ఈ వార్త చూసిన పబ్లిక్. చూశారు గల చక్కమ చెట్లు, ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.